కృష్ణను జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని అన్నారు గుజరాత్ దళిత స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందని జిగ్నేష్ మండిపడ్డారు. దళిత ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. జైల్లో ఉన్న మందకృష్ణను జిగ్నేష్ పరామర్శించారు. कॉन्स्टिट्यूशनल फंडामेंटल राइट्स का बहुत सीवियर वायोलेशन है. तो यहाँ की सरकार को मेरा ये अपील है, उनको इमीडिएटली रिलीज किया जाए. आने वाले दिनों में मंदाकृष्ण मादिगा और यहाँ के दूसरे सारे दलित और प्रोग्रेसिव जितने भी संस्थाएं संगठन है, उन सभी के साथ मिलकर एक बहुत ब्रॉड अलायंस खड़ा करना चाहते हैं. एंड इज अ सब्जेक्ट विच इज वेरी क्लोज टू माई हार्ट. आई एम इन द स्टेट ऑफ गुजरात डिमांडिंग 5 acres of land. He is also asking for the 3 acres of land. So land for the landless is a big issue. Policy of reservation, what could be done for the economic upliftment of the Dalit community, how we can talk about self-respect and also for the economic and material issues of the Dalit. తెలంగాణ ప్రభుత్వంపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వంలో అప్రజాస్వామిక శక్తులు రాజ్యమేలుతున్నాయని, కేసీఆర్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని కత్తి మహేష్ జోస్యం చెప్పారు. చంచులగూడ జైల్లో మందకృష్ణను కలిశాక కత్తి మహేష్ మీడియాతో మాట్లాడారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మరోసారి ఆరోపణలు చేశారు. జనసేన తోక పార్టీ అని, అందులో పవన్ తప్ప జనమే లేరని ఎద్దేవా చేశారు. పూనం కౌర్పై తను వేసిన ప్రశ్నలకు పవన్ స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు కత్తి మహేష్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వంలో అప్రజాస్వామిక శక్తులు రాజ్యమేలుతున్నాయని, కేసీఆర్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని కత్తి మహేష్ జోస్యం చెప్పారు. చంచులగూడ జైల్లో మందకృష్ణను కలిశాక కత్తి మహేష్ మీడియాతో మాట్లాడారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మరోసారి ఆరోపణలు చేశారు. జనసేన తోక పార్టీ అని, అందులో పవన్ తప్ప జనమే లేరని ఎద్దేవా చేశారు. పూనం కౌర్పై తను వేసిన ప్రశ్నలకు పవన్ స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు కత్తి మహేష్ చెప్పారు. న్యాయపరమైన పోరాటం, న్యాయపరమైన పోరాటాన్ని ఇలా అణిచివేస్తే ఖచ్చితంగా దానికి తిరుగుబాటే వస్తుంది సమాధానంగా. పవన్ కళ్యాణ్కి అక్కడ రాజకీయాలతో సంబంధం ఉందే తప్ప ఇక్కడ మనుషులతో సంబంధం లేదు. ఇప్పటివరకు పార్టీయే కాదు, అలాంటప్పుడు అది ఉంటుందా, ఊడుతుందా, కలిసిపోతుందా అనేది కూడా అప్రస్తుతాలే. ఎందుకంటే ఇంతవరకు పార్టీ నిర్మాణం ఎక్కడుంది? ఆయన ఒక్కడ తప్ప ఇంకెవరైనా కనపడుతున్నారా? దాన్ని అసలు పొలిటికల్ పార్టీ అనగలమా? అలా అయితే 58 పార్టీలు ఉన్నాయి, పొలిటికల్ పార్టీలు ఆంధ్ర తెలంగాణలో కలగలిపి. ఎందుకంటే అవన్నీ రిజిస్టర్డ్ పార్టీలు, అవన్నీ నిజంగా రాజకీయం చేస్తున్నాయా? ఇతను కేవలం ఉపయోగపడడానికో లేకపోతే ఓట్ల విభజన రాజకీయాలు చేస్తున్నాడు తప్ప నిజమైన ప్రజలకు ఉపయోగపడే రాజకీయం చేస్తున్నాడా అనే కదా అసలైన ప్రశ్న. అభిమానులకు పనికిరాని రాజకీయం అది, ప్రజలకు పనికిరాని రాజకీయం అది, కేవలం చంద్రబాబు నాయుడు గారికి పనికొచ్చే రాజకీయం మాత్రమే చేస్తున్నారు ఇప్పటి వరకు. అది నాకు తెలియదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడనే దాని గురించి నేను కూడా, మీ ఎంత ఉత్సుకత ఉన్నారో నేను కూడా అంతే ఉత్సుకత ఉన్నాను.